బాద్ లో అగ్రెసివ్ గా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వంలో ప్రస్తుతం పలువురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన విద్యా సంస్థలపై హైడ్రా దృష్టి పెట్టింది ఈ క్రమంలోనే జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు కూడా ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మించారు అంటూ హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది ఈ క్రమంలోనే హైడ్రా నోటీసులపై పల్లా రాజేశ్వర్రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించగా ఆయనకు భారీ ఊరట లభించింది తమ విద్యా సంస్థలను కూల్చేయొద్దని పల్లా రెడ్డి వేసిన పిటిషన్ మీద విచారించ హైకోర్టు ధర్మాసనం హైడ్రాకు కీలక ఆదేశాలు ఇచ్చింది తదుపరి విచారణ జరిగే వరకు పల్లాకు చెందిన విద్యా సంస్థలను కూల్చవద్దని ఆదేశాలు ఇచ్చింది బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెరువులను కబ్జా చేసి విద్యా సంస్థలు నిర్మించారు అంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది దీంతో పల్ల రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తదుపరి విచారణ ముగిసే వరకు అనురాగ్ నీలిమ విద్యా సంస్థలను కోల్చవద్దని హైడ్రాకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అలాగే కొర్రెముల నల్ల చెరువులకు సంబంధించిన పూర్తి రికార్డులు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది ఇదిలా ఉంటే అక్రమ కట్టడాల కూల్చివేతల్లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పటికే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలపైన బుల్డోజర్లను ప్రయోగిస్తాం ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కోలగొట్టింది హైడ్రా దృష్టిలో ఉన్న కట్టడాలపైనే కాకుండా సామాన్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కూడా స్పందిస్తూ సదరు నిర్మాణాల యజమానులకు నోటీసులు జారీ చేస్తూ వణికిస్తాం ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి గట్కేశ్వర మండలం వెంకటాపూర్ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో ఉన్న భూమిని ఆక్రమించి అనురాగ్ నీలిమ విద్యా సంస్థలు నిర్మించారు అంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి దీంతో ఈ విద్యా సంస్థల నిర్మాణాలపై హైడ్రా నుంచి పల్లా రెడ్డికి నోటీసులు అందాయి దీనిపై తమ విద్యా సంస్థలు అన్ని అనుమతులతోనే నిర్మించాము అని ఆక్రమణల పేరుతో అధికారుల్లో తమ ఆస్తుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పల్లా హైకోర్టును కోరగా ధర్మాసనం స్టే విధించింది